అందరికీ నమస్కారం, నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 16 జులై 2023 అండి. 16 జులై 2023. సో ఈరోజు ఆదివారం అనమాట. సో ఈరోజు ఏ రంకులు గెలుస్తాయి, అలాగే ఏ రంకులు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, మీ ఊరు పేరు అలాగే మండలం ఒకసారి కింద కామెంట్ పెట్టండి, ఎందుకంటే టైం టేబుల్ బోర్డును అయితే తొందరలో మీకు అందించడం జరుగుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కటెక్కాకు రంగులు అనమాట. సో కోడి చూపు కటెక్కాకు రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు కటెక్కాకు రంగుల్లో చూపు వచ్చేసరికి, అంటే కుసు వచ్చేసరికి, నల్ల కుసి అంటే కుసి నలుపు ఉన్నటువంటి కోడి చూపు కటెక్కాకులు మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో ఈ కోడి చూపు కటెక్కాకి రంగుల్లో పింగళ చూపు కానీ, అలాగే నెమలి చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి. నెమలి చూపు కానీ, పింగళ చూపు కానీ ఎక్కడా లేనటువంటి కోడి చూపు కటెక్కాకి రంగులు మాత్రం మనం ముసుగులకి, అలాగే జోళ్ళకి రెండింటినీ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసినట్లయితే, ఇవి చూపులకు గెలిచే రంగులు అనమాట. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, పసింగల కాకులు, పచ్చ కాకులు, కోడి కాకి డయాగలు, కాకి డయాగలు, బాగా నలుపు రసంగులు, కోడి రసంగులు, కోడి డయాగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులు గెలిచిన రంగుల్ని శుద్ధ కాకులు, పసింగల కాకులు, పచ్చ కాకులు, కోడి కాకి డయాగలు, కాకి డయాగలు, బాగా నలుపు రసంగులు, కోడి రసంగులు, కోడి డయాగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి, ఓటమి పలడేటువంటి రంగులు, ఓటమి అని రాసుకుంటుంది ఓడిపోయే రంగులు అనమాట. శుద్ధ పింగళాలు, సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పొలాలు, అబ్రాసు గౌళ్ళు, నెమలి మైలాలు, నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఓడిపోయే రంగుల్ని శుద్ధ పింగళాలు, సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, అబ్రాసు గౌళ్ళు, నెమలి మైలలు, నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలాడిన రంగులు. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 55 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి చూపి ఎర్ర నెమలు అనమాట. కాకి చూపి ఎర్ర నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. అన్ని రంగుల మీదకి ముసుగులకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కాకి చూపు ఎర్ర నెమల్లో కోడి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలి. ఈ కాకి చూపు ఎర్ర నెమల్లో కోడి చూపు అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులకి గెలుస్తాయన్నమాట ఇవి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ డయాగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ డయాగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పూలాలు, అలాగే కాకి పింగళ గౌళ్ళు అండి. సో ఇవన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పూలాలు అనమాట, అలాగే కాకి పింగళ గౌళ్ళు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా నెమలు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా మీ యొక్క కోడి వచ్చేసరికి విజయంలో ఉండాలండి. అలాగే మీకు ఎదురుగా ఉన్నటువంటి కోడి వచ్చేసరికి ఓటమిలో ఉండాలి. విజయంలో ఉన్నటువంటి కోడి మీద మీరు మళ్ళీ విజయంలో ఉన్నటువంటి కోడి మీద వేసుకున్నది మాత్రాన మీకు ఉపయోగం అనేది లేదు. ఖచ్చితంగా మీ యొక్క కోడి వచ్చేసరికే గెలుపులో కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి.
సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి కక్కెర రంగులు అనమాట. కాకి నెమలి కక్కెరలే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమలి కక్కెరలో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని కాకి నెమలి కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ట సేత్వాలు, నెమలి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేత్వాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓటమి పోలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు అనమాట. మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, అలాగే కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా పింగళాలకి విజయం సాధించే అవకాశం అనేది కంపల్సరీగా ఎక్కువగా ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడినేముల రంగులు అండి. సో కోడినేముల రంగుల్లో ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడినేముల రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడినేములను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాంటి కోళ్ళను మాత్రమే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాకి చూపు అనేది ఉండకూడదు. కోడినేముల్లో కాకి చూపు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదండి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి కక్కెరలు, అలాగే కోడి కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులను చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి డేగలు, కాకి పింగళాలు, రసంగులు, నల్లబుట్ల సేత్వాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబుట్ల సేత్వాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఏంటంటే ఓడిపోయేటువంటి రంగులండి. ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు వచ్చేసరికి రైట్ సైడ్లో ఉంటాయి, గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. సో ఖచ్చితంగా మీ యొక్క కోడ్లు వచ్చేసరికి గెలుపులో ఉండాలన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రంగుల్లోనే మీ యొక్క కోడ్ అనేది ఉండాలి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడ్ వచ్చేసరికి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఓటమి పాలేటటువంటి రంగుల్లో ఉండాలన్నమాట. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:25 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేత్వ రంగులండి. సో ఎర్రబొట్ల సేత్వ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, అలాగే కోడి రసంగులు, ఎర్ర మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు. సో మీరు లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఉంటాయి, క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ ముసుగు రంగు ఏదైతే ఉందో ఎర్రబొట్ల సేతువాకి కాకి చూపు అనేది లేకుండా ఉండాలండి. అంటే ఎర్రబొట్ల సేతువాకి నల్లబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలి. కొన్ని కోళ్ళకి ఎర్రబొట్లు, నల్లబొట్లు రెండు కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకనే క్లియర్గా ఎర్రబొట్ల సేతువాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి. శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలాలండి. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓటమి పాలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు అనమాట. మీరు ఇక్కడ రైట్ ఇటు సైడ్ వచ్చేయచ్చు, రైట్ సైడ్ ఓటమి పాలాడేటువంటి రంగులు ఓటమి అని రాస్తుంటుంది అక్కడ. కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి.
సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నలకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అండి. సో ఇవన్నీ కూడా ఓటమి పోరాడేటువంటి రంగులు అన్నమాట. సో ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి రంగులు ఇవి. అలాగే ఖచ్చితంగా మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు వచ్చేసరికి ఓటమిలో ఉండాలండి. సో ఇది మీరు క్లియర్గా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది, డ్యాగలు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి జామ్ మొత్తం కూడా. అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి 9:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు, కాకి నెమల రంగులండి. సో ఈ గౌడు, కాకి నెమల రంగుల్లో డ్యాగ చూపు అనేది లేకుండా చూసుకోనండి. డ్యాగ చూపు లేని గౌడు, కాకి నెమల రంగులు మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరడు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి, ఇవి చూపులకి మాత్రమే గెలుస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డ్యాగలు, శుద్ధ డ్యాగలు, రసంగి డ్యాగలు, కోడి రసంగులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి 11:00 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసింగల కాకినెమల రంగులండి. సో పసింగల కాకినెమల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ డ్యాగలు, పసింగల డ్యాగలు, ఎర్ర అబ్రాసులు, నలకట్ అబ్రాసులు, ఎర్రబోర నెమళ్ళు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పోలాలు, కోడి చూపు కక్కెరలు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్లో. అలాగే చివరగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:00 నుంచి అర్ధరాత్రి 1:00 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అండి. సో కాకి పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, నల్ల కక్కెరలు, కటిక కాకి చూపు నెమళ్ళు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు, రసంగి డ్యాగలు, పండు డ్యాగలు, గంధం బొట్టు డ్యాగలు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు అనేది నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని దక్షిణం దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. సో ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆరుద్ర నక్షత్రంలో గెలిచే మరియుడి రంగులు చూసుకున్నట్లయితే పిచ్చకవన్న గౌడి మీద నల్ల పొడ, ఎర్ర కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయి. పచ్చకాకి మీద డేగ రంగులు ఓడిపోతాయి. కోడి మీద వన్నె పొడల కూడి రంగులు ఓడిపోతాయి. డేగ మీద కాకి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందన్నమాట. సో ఆరుద్ర నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే నేను మీకు ముందుగానే చెప్పడం జరిగిందండి, మీ యొక్క ఊరు అలాగే మండలం పేరు ఒకసారి కింద కామెంట్ చేయండి. సో తొందరలో టైం బోర్డు అనేది మీకు పంపించడం జరుగుతుంది, వీడియో చేయడం జరుగుతుంది. సో అందువల్ల మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఏంటనేది నాకు ఐడియా ఉండాలి కాబట్టి మీ ఊరి పేరు అలాగే మండలం రెండు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.